ma pata tim kalakal wala kota mendo chal buci saudari garu nage sorwa garu hari bal garu ika kota mendo war pada wet kuma kira wali shashai garu nemna raitu rahan kota patrano mona portion chal ada mati ada chotuna chal ada chotuna nani bir mari tondra kota nemna ka kumona nemna pradhana wena patra andar nikala wena bil opra kama nemna yaonde muti garu nemna ka kumona ఈ నాటకంలో రైతు పాత్ర ప్రధానమైన రాంకోట పాత్రను పోషించిన శ్రీజీ బలరామయ్య గారు ఐఏఎస్ గారు వారిని కూడా వెంట మీదకి రావాలని కోరుతున్నాను ఈ నాటకం మళ్ళీ హైదరాబాద్ లో ఉన్నటువంటి 70 మంది కళాకారులతో తయారు స్టేజ్ చేయడానికి ప్రధాన కారకులైనటువంటి వారు బలరామయ్య గారు మాకు ఆప్తులు మహా నటులు వారు మొన్న ఈ పాత్రను పోషించారు ఇంకా మనం ముందు ఇంకా కొంతమంది పెద్దలు ఉన్నారు చాలా మంది ప్రముఖులు ఉన్నారు అందరూ నాకు తెలియదు కానీ మాకు పెద్దయనగా నేను భావించేటువంటి ఇంకొక సాహితీవేత్త సీనియర్ ఐఏఎస్ అధికారి రిటైర్డ్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారు కాగి మాధవరావు గారిని కూడా మా మధ్యకి రావాల్సిందిగా సగౌరవంగా కోరుతున్నాను ఇప్పుడు ఇక్కడ దాకా ఉన్నటువంటి బొల్లేని కృష్ణయ్య గారు ఉన్నారా బొల్లేని కృష్ణయ్య గారు అంటే లక్ష్మీ పార్వతి గారు రండి పైకి రండి మిత్రులారా ఇది గతంలో మేము ఒంగోలు కేంద్రంగా 14 జిల్లాల కళాకారులతో 100 ప్రదర్శనలు చేశాం ఢిల్లీతో సహా అన్ని ప్రాంతాల్లో 100 ప్రదర్శనలు అయిన తర్వాత దీన్ని ఆపేయడం జరిగింది గత 3 సంవత్సరాలుగా ఈ ప్రదర్శన మేము చేయలేకపోయినాం అయితే నాటకం మళ్ళీ చూడాలని ఆడాలని చాలా మంది కోరుతూ ఉండడం వల్ల ప్రముఖంగా ఒక 3-4 జిల్లాల నుంచి కలెక్టర్స్ వారు జాయింట్ కలెక్టర్ గా ఉన్నప్పుడు ఆ జిల్లాలో ఈ నాటకం ఆడుతున్నప్పుడు చూసి కలెక్టర్ అయిన తర్వాత మా జిల్లాలో ఎందుకు ఆడరు మీరు మీకు ఎంత అమౌంట్ కావాలంటే మేము ఇస్తామని అడుగుతూ ఉన్నందువల్ల ఈ ప్రోత్సాహంతో కొద్దిగా ఒక అరగంట నాటకాన్ని తగ్గించి ఈ నాటకాన్ని ఒక 5-6 మాసాలుగా మేము తయారై 4 రోజులుగా ఈ ప్రదర్శనలు ఆడుతున్నాం కొంచెం మాకు బాధ కలిగిన అంశం ఏంటంటే అది మన రాష్ట్ర ఒకవేళ దురదృష్టమేమో 6 నెలలుగా నాకు రవీంద్ర భారతి నాటకం ఆడడానికి దొరకలేదు రెండు సార్లు బుక్ అయిన తర్వాత కూడా క్యాన్సిల్ చేశారు దొరక్క ఎక్కడో తాగరాయ కన్సర్వ్లో ఆడవలసి వచ్చింది ఇది కూడా యాక్సిడెంట్గా ఎవరో క్యాన్సిల్ అయితే ఒకరోజు మాకు దొరికింది అది మాకు కాస్త ఇబ్బంది కలిగించిన అంశం సరే అది మీతో చెప్పుకునే అంశం కాదు కానీ ఈ నాటకాన్ని మళ్ళీ తయారు చేయడం కనుక ఉన్నటువంటి ఈ కళాకారులందరూ హైదరాబాద్లో ఉన్న కళాకారులందరూ 6 మాసాలుగా ఈ నాటకాన్ని రిహార్సల్ చేశారు మధ్యలో నంది నాటకాల వల్ల ఇక్కడ ఉన్నటువంటి లేడీస్ కానీ కొంతమంది సుమారుగా 100 రోజులు ప్రాక్టీస్కి వచ్చారు 100 రోజులు ప్రాక్టీస్కి వచ్చారు కొంతమంది వారందరికీ సరైనటువంటి మూల్యం మేము చెల్లించలేము నాటకం మీద ఉన్న అభిమానం ప్రేమతో వారు ఇంత సాధన చేశారు వారందరికీ మా టీం అందరికీ నేను రుణపడి ఉన్నాను వారందరికీ నేను ధన్యవాదాలు చెప్తూ ఒక్కొక్క అందరినీ ఒక్కొక్క మాటలో నేను మీకు పరిచయం చేసి ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం ముఖ్యంగా సురభి కళాకారులు ఒక 20 మంది దీనిలో ఉన్నారు ఐదుగురు స్త్రీ పాత్రధారులు సురభి నటీమణులే ఒక 15 మంది సురభి కళాకారులు మాది సురభి సంస్థగా మారింది సురభి గజపతిరావు గారు స్టేజ్ మేనేజర్ జయరాం ప్రసాద్ గారు జయరాం ప్రసాద్ గారు ఆయన ఒక 10 రోజులు రాత్రి మాలు ఉద్యోగాన్ని సెలబ్రేట్ దీనికి స్టేజ్ క్రాఫ్ట్ ఇవన్నీ తయారు చేశారు సురభి రాఘవ మా ఆర్గనైజర్ రండి లోపల రండి శాశయ్య గారు ఉన్నవ శాశయ్య గారు సురభి రంగమామ ముందుకు రండి సురభి సరిత సురభి రమాలక్ష్మి ప్రియాంక అమ్మాయి రండి రండి బీసు